పోలీస్ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమైతే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని తెలుసుకున్నాం పంచాయతీరాజ్ వ్యవస్థ అనే అంశానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన ప్రశ్నలను ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఈ వీడియోని దాకా చూడండి ఫ్రెండ్స్ ఈ ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించేటటువంటి అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని దాకా చూడండి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్సే మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటాయి ఇంకా ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వచనాలు నిర్వచించేది ఆన్సర్ గవర్నర్ ఫ్రెండ్స్ పంచాయతీరాజ్ సంస్థలు రాష్ట్ర జాబితాలో ఉన్నందున వీటిపై రాష్ట్ర శాసనసభ చట్టం చేసి నిర్వచిస్తుంది అనమాట గవర్నర్ వచ్చేసి నోటిఫికేషన్ ద్వారా నిర్వచనాలను నిర్వచించడం జరుగుతుంది గవర్నర్ నోటిఫికేషన్ ద్వారా నిర్వచనాలను నిర్వచించడం జరుగుతుంది పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క నిర్వచనాలు నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం క్రింది వాణిలో సరైన వాక్యం అనేసి ప్రశ్నించాడు ఇక్కడ రెండు వాక్యాలు ఉన్నాయి ఈ రెండింటిలో సరైన వాక్యాన్ని గుర్తించాలి నంబర్ వన్ గ్రామ పంచాయతీ గ్రామ సభకి సమిష్టి బాధ్యత వహించును ఇది సరైనదే అనమాట ఎందుకంటే గ్రామ పంచాయతీ గ్రామ సభకి సమిష్టి బాధ్యతను వహిస్తుంది నెక్స్ట్ పాయింట్ గ్రామ సభలో స్విట్జర్లాండ్లోని ల్యాండ్ గమెంట్స్తో పోల్చవచ్చు ఇది కూడా సరైన వాక్యమే అనమాట ఎందుకంటే గ్రామ సభలో స్విట్జర్లాండ్లోనే ల్యాండ్ గమెంట్స్తో పోల్చవచ్చు ఇక్కడ చిన్న ప్రింటింగ్ మిస్టేక్ ఉంది దీని గమెంట్స్ అనేసి అంటారనమాట బట్ ఇవి రెండు వాక్యాలు సరైనవే కాబట్టి ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి సి ఆప్షన్ సి ఒకటి మరియు రెండు అనేది రైట్ ఆన్సర్ అవుతుందనమాట నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో గ్రామ పంచాయతీ శాసనసభగా పనిచేసేది క్రింది వాణిలో గ్రామ పంచాయతీ శాసనసభగా పనిచేసేది ఏదంట ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గ్రామ సభ ఫ్రెండ్స్ గ్రామసభ గ్రామ పంచాయతీకి శాసన శాఖగా లేదా శాసనసభగా పనిచేస్తుందనమాట ఇంకా గ్రామంలోని ఓటర్లందరూ గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు ఫ్రెండ్స్ ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకొని గ్రామంలోని ఓటర్లందరూ గ్రామ సభలో సభ్యులు ఎవరు అన్నారనుకోండి గ్రామంలోని ఓటర్లందరూ కూడా గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం గ్రామ సభని చూపించే అధికరణ ఆన్సర్ గ్రామ సభని చూపించే అధికరణ వచ్చేసి టూ ఫార్టీ త్రీ ఏ అధికరణ అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న ప్రింటింగ్ మిస్టేక్ ఉంది టూ ఫార్టీ ఫైవ్ అనేసింది ఇది కాదనమాట టూ ఫార్టీ త్రీ ఏ అధికరణ గ్రామ సభను చూపించే అధికరణ టూ ఫార్టీ త్రీ ఏ తర్వాత ప్రశ్న చూద్దాం ఎంత తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలలో మాధ్యమిక సంస్థల ఏర్పాటుకు మినహాయింపు కలదు ఆన్సర్ ఆప్షన్ ఏ ఇరవై లక్షలు ఫ్రెండ్స్ ఇరవై లక్షల కంటే జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాలలో మాధ్యమిక సంస్థల ఏర్పాటు నుండి మినహాయింపు కలదన్నమాట తర్వాత ప్రశ్నను చూద్దాం డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం మూడంచెల వ్యవస్థలో లేని అంశం ఫ్రెండ్స్ ఇక్కడ లేని అంశం అంటూ ఏం లేదు అన్ని ఉన్న అంశాలే కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఏది కాదు అనేది రైట్ ఆన్సర్ అవుతుందనమాట ఇక్కడ మూడంచెల వ్యవస్థలో లేని అంశం అనేది ఏం లేదు మూడంచెల వ్యవస్థలో ఉన్నటువంటి అంశాలే ఇవన్నీ జిల్లా పరిషత్ కావచ్చు బ్లాక్ పంచాయతీ కావచ్చు గ్రామ పంచాయతీ కావచ్చు ఇవన్నీ మూడంచెల వ్యవస్థలో ఉన్నటువంటి అంశాలే కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏది కాదు నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం క్రింది వాణిలో సరికాని వాక్యం క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించాలి రెండు వాక్యాలు ఇచ్చారు రెండు వాక్యాల్లో సరికాని దాన్ని గుర్తిద్దాం ఫస్ట్ గ్రామ సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక ఫ్రెండ్స్ ఇది సరైన అంశమే అనమాట ఎందుకంటే గ్రామ సర్పంచ్ను ప్రత్యక్ష పద్ధతిపై ఎన్నుకుంటారు కాబట్టి ఇది సరైన అంశం తర్వాత చూద్దాం జిల్లా మండల పరిషత్ అధ్యక్ష చైర్మన్ల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక అనేసి ఇచ్చారు ఇది సరికానిది అనమాట ఎందుకంటే జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు మండలాధ్యక్షుని కావచ్చు పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారనమాట ఎందుకంటే జిల్లా పరిషత్ చైర్మన్నే జెడ్పీటీసీలందరూ ఎన్నుకోవడం జరుగుతుంది అంటే పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవడం జరుగుతుంది అలాగే మండలాధ్యక్షుడు లేదా మండల పరిషత్ అధ్యక్షుని వచ్చిందను ఎంపీటీసీ అభ్యర్థులు వచ్చేసి ఎన్నుకుంటారనమాట అర్థమైంది కదా జిల్లా పరిషత్ చైర్మన్ ఏమో జెడ్పీటీసీ సభ్యులు ఎన్నుకుంటారు మండల పరిషత్ మండలాధ్యక్షుని వచ్చేసి ఎంపీటీసీ సభ్యులు ఎన్నుకోవడం జరుగుతుంది పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారనమాట ఇచ్చారు ప్రత్యక్ష పద్ధతి అనేసి ఇచ్చారు కాబట్టి ఈ అంశం వచ్చేసి సరికాని అంశం అనమాట ఇక్కడ ప్రశ్న ఏమిచ్చారు సరికాని అంశాన్ని గుర్తించమన్నారు కాబట్టి ఈ ప్రశ్నకు రైట్ ఆన్సర్ ఇదే అవుతుందనమాట సరికాని అంశం అంటే ఆప్షన్ టూ అంటే ఇక్కడ బి రెండు మాత్రమే ఆన్సర్ అనేది అవుతుందనమాట తర్వాత ప్రశ్నను చూద్దాం క్రింది వాణిలో సరికాని వాక్యం క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించాల్సింది ఉంటుందన్నమాట నెంబర్ వన్ మూడంచెలు గల రాష్ట్రాల్లో సర్పంచ్లు మాధ్యమిక వ్యవస్థలో సభ్యులుగా కొనసాగవచ్చు అనేసి ఇచ్చారు ఇది సరికాని వాక్యం అనమాట మూడు గల రాష్ట్రాల్లో సర్పంచులు మాధ్యమిక వ్యవస్థలో సభ్యులుగా కొనసాగవచ్చు అనేసి ఇచ్చారు ఇక్కడ సరికాని వాక్యం కాబట్టి ఇదే రైట్ ఆన్సర్ కావచ్చు ఇంకా నెక్స్ట్ చూద్దాం రెండు గల రాష్ట్రాల్లో సర్పంచులు జిల్లా పరిషత్ నందు సభ్యులుగా కొనసాగుతారు ఇది కూడా ఇది సరైనదే అనమాట సరైనది కాబట్టి ఇక్కడ సరికాని వాక్యాన్ని గుర్తించమన్నారు ఆప్షన్ వన్ వచ్చేసి సరికాని వాక్యము అనేసి మనం గుర్తించవచ్చు కాబట్టి ప్రశ్నకు ఆన్సర్ ఒకటి మాత్రమే అనేది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాణిని జతపరచము అనేసి ఇచ్చారు ఒకవైపు వచ్చేసి కొన్ని అంశాలు ఇవ్వడం జరిగింది ఆ జతపరచాల్సిన అధికరణలను వివరాలను ఇవ్వడం జరిగింది ఫస్ట్ గ్రామ సభను దేంతో ఏ అధికరణతో జతపరచచ్చు అంటే ఇందాక నేను చెప్పాను కదా టూ ఫార్టీ త్రీ ఏ అధికరణతో జతపరచచ్చు గ్రామ సభను టూ ఫార్టీ త్రీ ఏ వచ్చినటువంటి ప్రశ్న అనమాట అందులో ప్రింటింగ్ మిస్టేక్ ఉండదు అనేసి కూడా చెప్పాను కదా ఆన్సర్ అదే టూ ఫార్టీ త్రీ ఏ గ్రామ సభను టూ ఫార్టీ త్రీ ఏతో జతపరచవచ్చు తర్వాత రిజర్వేషన్స్ రిజర్వేషన్స్ని దేంతో జతపరచచ్చు అంటుకున్నా టూ ఫార్టీ త్రీ డితో జతపరచవచ్చు తర్వాత పదవీ కాలాన్ని వచ్చేసిను పదవీ కాలాన్ని టూ ఫార్టీ త్రీ ఈతో జతపరచేదానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట టూ ఫార్ పదవీ కాలాన్ని టూ ఫార్టీ త్రీ ఈతో జతపరచవచ్చు తర్వాత విధులు విధులను వచ్చేసింది టూ ఫార్టీ త్రీ జీతో జతపరచేదానికి అవకాశం అయితే ఉంటుంది టూ ఫార్టీ త్రీ జీతో విధులని జతపరచేదానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత ఆదాయాలు ఆదాయాలను వచ్చేసి టూ ఫార్టీ త్రీ హెచ్తో జతపరచచ్చు అనమాట ఈ పద్ధతిలో జతపరిచేదానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం పదవీ కాలం ముగియక ముందే స్థానిక సంస్థలన్నీ రద్దు చేసే అధికారం కలిగి ఉండున్నది ఆన్సర్ ఆప్షన్ సి రాష్ట్ర ప్రభుత్వం పదవీ కాలం ముగియక ముందే స్థానిక సంస్థలని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది తర్వాత ప్రశ్న చూద్దాం పంచాయతీరాజ్ సంస్థల పదవీ కాలం పంచాయతీరాజ్ సంస్థల పదవీ కాలం వచ్చేసి ఐదు సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ పంచాయత్ రాజ్ సంస్థల నందు మహిళలకు రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ ఆన్సర్ నూట ఎనిమిదవ రాజ్యాంగ సవరణ పంచాయత్ రాజ్ సంస్థల నందు మహిళలకు రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ వచ్చేసి నూట ఎనిమిదవ రాజ్యాంగ సవరణ నెక్స్ట్ క్వశ్చన్ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ప్రకారం బీసీలకు కల్పించబడిన రిజర్వేషన్ల శాతం ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చినటువంటి మూడు సరైనవి కాదనమాట కాబట్టి ప్రశ్నకు ఆన్సర్ ఏదీ కాదు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ప్రకారం బీసీలకు కల్పించబడిన రిజర్వేషన్ల శాతం అంటూ ప్రత్యేకించి ఏం లేదనమాట అది రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం జనాభా ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడం జరుగుతుందనమాట కాబట్టి ప్రశ్నకు ఆన్సర్ ఏది కాదు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాణిలో సరికాని వాక్యం అనేసి ఇచ్చాడు ఇక్కడ రెండు వాక్యాలు ఉన్నాయి దీంట్లో సరికాని వాక్యాన్ని గుర్తించాలి నెంబర్ వన్ ఎస్సీ ఎస్టీలకు పంచాయతీరాజ్ సంస్థల్లో జనాభా ప్రాతిపదికన రిజ రిజర్వేషన్లు కల్పించారు ఇది సరైనదే అనమాట ఇక్కడ సరికా సరికాని దాన్ని గుర్తించమని చెప్పారు నెక్స్ట్ ఎస్సీ ఎస్టీకి కేటాయించిన స్థానాల్లో ఒకటి బై మూడవ వంతు మహిళలకు కేటాయించారు ఇది కూడా సరైనదే ఫ్రెండ్స్ ఇక్కడ చిన్నటువంటి రెండు అంశాలు కూడా సరైన అంశాలే ఇక్కడ సరికానిది అంటూ ఏం లేదు కాబట్టి ప్రశ్నకు ఆన్సర్ ఏది కాదు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం పంచాయతీరాజ్ రాజ్ సంస్థల విధులను తెలిపే షెడ్యూల్ పంచాయతీరాజ్ రాజ్ సంస్థల విధులను తెలిపే షెడ్యూల్ ఏదంటే కన్నా ఆన్సర్ వచ్చి ఇక్కడ పదకొండవ షెడ్యూల్ అనమాట రాజ్ సంస్థల విధులను తెలిపే షెడ్యూల్ పదకొండవ షెడ్యూల్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రాజ్ అంటే గన పదకొండవ షెడ్యూల్ అనేసి మనం గుర్తించుకోవాల్సింది ఉంటుందన్నమాట నెక్స్ట్ మున్సిపల్కి సంబంధించి అట్లా వచ్చింది అనుకోండి మున్సిపల్ కానీ పట్టణాలకు సంబంధించి కానీ ఏమైనా ప్రశ్న అడిగారు అనుకోండి ఎన్నో షెడ్యూల్ అంటే కన్నా పన్నెండవ షెడ్యూల్ అనేసి గుర్తుంచుకోవాలి అదే అనమాట గుడ్డి గుర్తు తర్వాత ప్రశ్న చూద్దాం ఈ క్రింది వాణిలో సరైన వాక్యం ఈ క్రింది వాణిలో సరైన వాక్యం అనేసి ప్రశ్నించాడు ఇక్కడ రెండు వాక్యాలు ఉన్నాయి రెండు వాక్యాల్లో సరైన వాక్యాన్ని గుర్తించాల్సింది ఉంటుందన్నమాట ఫస్ట్ వాక్యం మండల పరిషత్కు చెందిన అధిపతులు జిల్లా పరిషత్ నందు సభ్యులుగా కొనసాగుతారు ఇది సరైన అన్నమాట ఎందుకంటే మండల పరిషత్ కు చెందినటువంటి అధిపతులు జిల్లా పరిషత్ నందు కూడా సభ్యులుగా కొనసాగడం జరుగుతుంది తర్వాత జిల్లాలో ఓటర్గా నమోదైన రాజ్యసభ సభ్యులు జిల్లా మరియు మండల పరిషత్లోనూ ఎక్స్అఫీషియోలుగా కొనసాగవచ్చును ఇది కూడా సరైనదే అనమాట ఇక్కడ ఇచ్చినటువంటి రెండు అంశాలు కూడా సరైన అంశాలు కాబట్టి ఇక్కడ సరైన వాక్యం ఏదైనా అన్నారు ఈ రెండు వాక్యాలు సరైన వాక్యాలు కాబట్టి ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ సి ఒకటి మరియు రెండు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది తర్వాత ప్రశ్నను చూద్దాం స్థానిక సంస్థల ప్రతినిధుల ఎన్నిక ప్రత్యక్ష లేక పరోక్ష అని నిర్ణయించేది స్థానిక సంస్థల ప్రతినిధుల ఎన్నిక ప్రత్యక్ష లేక పరోక్ష అని నిర్ణయించేది వచ్చేసి ఆన్సర్ వచ్చి రాష్ట్ర శాసనసభ రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తుందనమాట నెక్స్ట్ క్వశ్చన్ స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇద్దరికంటే ఎక్కువ సంతానం కలిగి ఉంటే అనర్హులుగా ప్రకటించుట రాజ్యాంగ విరుద్ధమే విరుద్ధమేమీ కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చాను అది ఏ కేసులో పేర్కొనెను స్థానిక సంస్థలలో పోటీ చేసే అభ్యర్థులు ఇద్దరికంటే ఎక్కువ సంతానం కలిగి ఉంటే అనర్హులుగా ప్రకటించుట రాజ్యాంగ విరుద్ధమేమీ కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అది ఏ కేసులో తీర్పునిచ్చిందంటే ఆన్సర్ వచ్చి ఫస్ట్దే అనమాట ఎండి షరీఫ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసులో తీర్పును సుప్రీంకోర్టు ప్రకటించడం జరుగుతుంది ఏ జరిగిందనమాట ఎండి షరీఫ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా